దాచేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ ఏపీఓ వెంకటేశ్వర్లు అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపట్టాల్సిన పనులపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి ఎంపీపీ అంబటి నవకుమార్, ఎంపీడీఓ శ్రీదేవిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామాల్లో చేయాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి ఉపాధి హామీ పథకం ద్వారా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ, ఎంపీడీఓ ఉపాధి హామీ అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో ఎంఈఓ మణికుమార్, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. సంవత్సరంలో మనం ఏ పనులు రూపొందించుకోవాలి ఏందనే దాని కోసం ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఒకసారి నీరు చెట్లు అయితే మాకైతే ఏమి ఇవ్వలేదు. ముఖ్యంగా మీ పంచాయతీలన్నిటికీ మండలంలో ఉన్న అన్ని పంచాయతీలకు చేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా చెట్లయితే అరవై శాఖ వారు ఒక 55-60 చెట్లు లేటెస్ట్గా తీసుకొచ్చి ఇచ్చారు. దాని తర్వాత ఇంతవరకు అటవీ శాఖ వారి ఇంతవరకు ఒక్క చెట్టు కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా చెట్లు ఎక్కడ నాటాలో కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పర్టికులర్గా పరిశీలి చేసి చెట్లు తెప్పించే విధంగా కూడా చూడాలని నేను విమర్శతోనే స్టార్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా అది షార్ట్అవుట్ చేసి పర్సూ చేయాల్సి కోరుతున్నాము. అదేవిధంగా పెన్షన్స్ విషయంలో కూడా మనకి 248 పెన్షన్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ప్రతి పంచాయతీకి కూడా న్యాయం జరిగే విధంగా కూడా మా పూర్తి ప్రయత్నాలు చేశాము. అదేవిధంగా 16 పంచాయతీలు కూడా మ్యాక్సిమం వచ్చే విధంగా కూడా మా ప్రయత్నాలు చేశాము. అందరికీ సమ్మాయం చేశామనుకుంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి కార్యక్రమానికైనా మీరంతా పూర్తి సహాయ సహకారాలు అందిస్తే మన మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆర్థిక స్వలంబనం జరిగే దిశగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించాలని కూడా కోరుతూ ఉన్నాను. నాకు ఉపయోగించుకోవాలని ఎంపీ గారు తెలియజేశారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా మనం గ్రామ స్థాయికి వెళ్ళి ఈ అవేర్నెస్ చేయడానికి షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేశాము. ఒక కాటర్పాడు విలేజ్ 14వ తారీఖు ప్రోగ్రామ్ గ్రామ సభ పెడతాము. దాన్ని ఫైనల్ గ్రామ సభ వర్కులు గుర్తించడానికి 14వ తారీఖు గ్రామ సభ పెట్టి 19వ తారీఖు ఫైనల్ గ్రామ సభ ఉంటుంది. బట్రుపాల 23వ తారీఖు, 29వ తారీఖు ఫైనల్ గ్రామ సభ, రామాపురం 30వ తారీఖు గ్రామాలు ఇవన్నీ కూడా దీనికి ఏపీఓ టీమ్ లీడర్గా ఉంటారు. అదేవిధంగా టెక్నికల్ అధ్యక్షుడు రమణమూర్తి గారు ఈ టీంలో సభ్యులుగా ఉంటారు. ఈ విధంగా గ్రామ సభలు టీం 1 నిర్వహిస్తుంటారు. అదేవిధంగా టీం 2 అభినందించాల్సిన విషయం అండి. అంటే నరీజెస్ ఉన్నప్పటికీ మనకి నరీజెస్ నిధులు ఉన్నప్పటికీ కూడా దాతలు ముందుకొచ్చి ఏదైతే వాళ్ళు పెద్ద మనసుతో మనకి దాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. దానికి నేను ప్రయత్నిస్తానండి. తప్పకుండా నా వైపు నుంచి నేను ప్రయత్నిస్తాను. ఇంకా పోతే ఇంకోటి నీరు ప్రగతి, ఇది ఒక కొత్త ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్కి మనకి ఈ గవర్నమెంట్ లాస్ ప్రకారంగా 2 అక్టోబర్ నుంచి 3 డిసెంబర్ 2015 వరకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటి పరిరక్షణ ఏదండి. ప్రతి బుధవారం నాడు స్కూల్ లెవెల్లో విద్యార్థులకి కాంపిటీషన్స్ అవి కండక్ట్ చేసి విలేజ్ లెవెల్లో, దాని తర్వాత మండల లెవెల్లో, జిల్లా స్థాయిలో కాంపిటీషన్స్ జరుగుతాయండి.